కాంట్రాక్ట్ వర్కర్స్ ని పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో గుడివాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న 12 మంది కార్మికులను పని నుంచి తొలగించారని, వారికి 5 నెలల నుంచి సగం జీతమే ఇస్తున్నారని ఆరోపించారు. కరోనా వార్డులో ప్రాణాలకు తెగించి పనిచేసిన కార్మికులకు మెడికల్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అప్పిరి రెడ్డి, లక్ష్మణ్ రావు, శ్యాంబాబు, కొండ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు మంది పనిచేస్తున్నామండి, మమ్మల్ని వద్దని వేరే కొత్త వర్కర్ని పెట్టుకున్నారండి. మా బాధ్యత గారు మా పనులు గారు బాగా పట్టుకొని మేము మున్సిపాలిటీ పనులు కానీ వచ్చాము, మరి మమ్మల్ని ఎవరు వద్దంటున్నారు, కనీసం ఎవరు దారాగానే వెళ్ళాలన్న బదిలీ వాళ్ళు వద్దని అంటున్నారండి. మరి మా బాధ్యత ఏంటో మాకు అర్థం అవట్లేదు. సగం జీతాలు 2 నెలల జీతాలు సగం జీతాలు సగం జీతాలు వేసారు. రేపు వేస్తాం మా వేస్తాం మీకు పెళ్లి చేసేస్తాం అది వేస్తాం ఇది వేస్తాం చెప్తున్నారు. జీతాలు వేయలేదు. మేము కరోనా టైంలోనేమో హోమియోపతి హాస్పిటల్లో చేస్తే ఇన్స్పెక్టర్ గారు అన్నారు మీరు చేయలేదు పని అని చెప్పి అంటున్నారు. మా జీతాలు మేము ఎట్టా బతకాలి, మా ఉద్యోగాలు తీసేస్తే ఎలా చేయాలి, మేము ఎట్టా బతకాలి. నరేష్ ఇన్స్పెక్టర్ అంటాడు మాకు సంబంధమే లేదంట. అసలు హోమియోపతిలో వాళ్ళు చేయాల్సిన పని మేము చేసాం. హోమియోపతిలో హోమియోపతిలో మా జీతాలు రాలేదు. గత ప్రభుత్వం లో కూడా ఈయన కూడా పాదయాత్ర అప్పుడు నేను అధికారంలోకి వస్తే మీ అందరినీ రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి హామీ ప్రకారం ఇప్పుడు రెగ్యులర్ చేయాలనేది ప్రధానమైన డిమాండ్ గా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే సమాన పనికి సమాన వేతనం ఇస్తామని సుప్రీంకోర్టు చెప్పింది ఇమ్మని, కానీ మన మున్సిపల్ అధికారులు స్పందించట్లేదు. ఈ రోజు కనీస వేతనం 21,000 రూపాయలు ఉంది, కాబట్టి సమాన పనికి సమాన వేతనం కింద 21,000 రూపాయలు ఇవ్వాలనేది. అట్లాగే కరోనా డ్యూటీలో సందర్భంగా ప్రజలందరూ మున్సిపల్ వర్కర్స్ దేవుళ్ళు, వీళ్ళు బాగా పనిచేశారు, వీళ్ళు ఉంటేనే మేము బతికామని చెప్పారు. కానీ వాళ్ళ బతుకులు మాత్రం ఎవరో పట్టించుకోవట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా మున్సిపల్ వర్కర్స్ కి ఈ కరోనా డ్యూటీలో చేసిన వాళ్ళకి స్పెషల్ అలవెన్స్ కింద